చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది చంద్రయాత్రితో జాబిలి దక్షిణ ధృవం వద్ద ల్యాండర్ను సురక్షితంగా దించిన ఇస్రో తాజాగా అక్కడి నుంచి రాళ్లను భూమిపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు చంద్రయాత్రి విజయంతో జోష్ మీదున్న ఇస్రో జాబిల్లి ఉపరితలం నుంచి కొన్ని రాళ్లను తీసుకురావాలని తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆ మిషన్ కు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు జాబిల్లి మీద తమ ఆసక్తి ఇంకా తగ్గిపోలేదని త్వరలో చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లను భూమిపైకి తీసుకొస్తామన్నారు అయితే ఇది అంత తేలికైన లక్ష్యం కాదన్నారు చంద్రుడి ఉపరితలంపై రాళ్లను సేకరించి తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావడానికి చంద్రయాత్రిలో ఉపయోగించిన సాంకేతికత కన్నా అధునాతనమైన సాంకేతికత అవసరమని వివరించారు ఇలా ఒక వస్తువును లేదా ఖనిజాలను భూమిపైకి తీసుకురావడం అనేది సంక్లిష్టమైన మిషన్ అని చెప్పారు ప్రస్తుతం ఇందుకోసం డిజైన్ రూపొందిస్తున్నామన్న ఆయన నాలుగేళ్లలో దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు అంతరిక్షంలోకి భారతీయుడిని పంపే పనులు కొనసాగుతున్నాయని సోమనాథ్ తెలిపారు మిషన్ కు సంబంధించిన క్రూ మాడ్యూల్ డిజైన్ మానవులను అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లడంతో పాటు వారిని తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకొస్తామని తెలిపారు ఈ మిషన్ భద్రత కోసం చాలా కష్టపడుతున్నామని ఇస్రో చైర్మన్ వివరించారు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనేది తమ కోరికన్న ఆయన ప్రధాని మోదీ అందుకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించి రెండు వేల ముప్పై ఐదు కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆదేశించినట్లు వెల్లడించారు చంద్రయాన్ త్రీ నమూనాలను రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపారు